వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ యువర్ శ్రీవేణుల. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే ఫేస్ ప్యాక్ గురించి. మామూలుగా మనం పార్లర్కి వెళ్తూ ఉంటాం కదా, ఫేస్ ప్యాక్, ఫేషియల్, వీటి గురించి అలా వెళ్ళకుండా నార్మల్గా మనం ఇంట్లోనే చేసుకొని సింపుల్గా ఎలా చేసుకోవాలనేది మీకు చేసి చూపిస్తాను. ఓకేనా? దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మైదాపిండి, ఓకే, అండ్ పాలు, టమాటో, ఓకే, అండ్ హనీ. ఒక ఖాళీ బౌల్ తీసుకోవాలి. సో ఈ టమాటోని 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉన్న టమాటా జ్యూస్ మొత్తం లైక్ దీంట్లో వేయాలి. ఈ టమాటోని లైక్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి, స్మాష్ చేయాలి. ఓకే, దాని తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ మైదా పిండి 2 స్పూన్స్ వేసుకోవాలి. సో టమాటాలో ఇలా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసిన తర్వాత హనీ, 1 స్పూన్ ఆఫ్ హనీ తీసుకోవాలి. సో దీని హనీని, టమాటో అండ్ మైదాపిండి ఈ మూడింటిని మిక్స్ చేసుకోవాలి. సో మైదాపిండి నార్మల్గా మనం కుకింగ్కి మాత్రమే యూస్ చేయాలి అనుకుంటారు, బట్ నార్మల్గా ఇలా న్యాచురల్గా ఫేస్కి కూడా యూస్ చేస్తే విల్ గెట్ ద గ్లో. ఓకే, సో యాక్చువల్లీ దీంట్లో హనీ వేసారు కదా, సో అది లాస్ట్కి వస్తే ఇలా ప్రిపేర్ అవుతుంది. కొన్ని పాలు వేసుకోవాలి, లైక్ ఇది మిక్స్ అయ్యేంత దానికి. తర్వాత దీన్ని కంప్లీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. సో కంప్లీట్గా ఇది లైక్ ఇలా స్మాష్ అయ్యి లైక్ ఒక క్రీమ్లా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. కంప్లీట్గా ఇది ప్రిపేర్ అయిపోయింది. సో ఒక ఇది కంప్లీట్గా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఫేస్ ప్యాక్లా వేసుకోవాలి మన ఫేస్ పైన. సో టమాటో వల్ల ఏంటంటే టమాటో నుంచి ట్యాన్ అనేది లైక్ తిరుగుతూ ఉంటాం కదా, దానివల్ల ఫేస్ పైన ట్యాన్ వస్తుంది. సో ఆ ట్యాన్ రిమూవ్ అయిపోతుంది. అండ్ హనీ ఏంటి అంటే అది గ్లోనెస్ ఇస్తుంది, వైట్నెస్ అండ్ గ్లోనెస్ ఇస్తుంది. సో మైదాపిండి కూడా యూస్ చేయొద్దు అనుకుంటారు చాలామంది, బట్ ఇది యూస్ చేస్తే ఫేస్కి చాలా మంచిది. లైక్ ఇలా ఫేస్కి ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా లైక్ కంప్లీట్గా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు లైక్ మసాజ్ చేసేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే, సో దీన్ని ఇలా కంప్లీట్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 4 to 5 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. 4 to 5 మినిట్స్ వరకు వెయిట్ చేసిన తర్వాత నార్మల్గా మనం వాటర్లో వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ ఇది నార్మల్గా మనం న్యాచురల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా, సో అలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే బయట చేయించుకోవడానికి ఇంట్లో చేయించుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బయట ఏంటి అంటే వాళ్ళు ఏం మిక్స్ చేస్తారు, ఏం చేస్తారు అనేది మనకు తెలియదు. సో దానివల్ల మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు, కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. అలాంటప్పుడు నార్మల్గా మనం న్యాచురల్గా మన హ్యాండ్తోనే మనమే న్యాచురల్గా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది కదా. సో అలా మీరు ఇలాగా ట్రై చేస్తూ ఉండండి. కంప్లీట్గా ఇది పెట్టిన తర్వాత, సో ఇది కంప్లీట్గా ఇలా వేసిన తర్వాత ఒక 4 to 5 మినిట్స్ వరకు వెయిట్ చేయండి. దాని తర్వాత ఇది కంప్లీట్గా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత నార్మల్గా మీరు వాటర్లో వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఇప్పుడు ఒక కంప్లీట్గా ఒక 5 మినిట్స్ వరకు వెయిట్ చేశానండి. వెయిట్ చేసిన తర్వాత ఇది వాష్ చేసుకున్న తర్వాత ఎలా ఉంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు లైక్ నేను ఫేస్ ప్యాక్ వేసుకున్నాను కదా, సో దీన్ని వాష్ చేసిన తర్వాత అది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడండి.
సో మీరు కంప్లీట్గా ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత లైక్ మీరు నార్మల్గా ఒక 5 to 10 minutes తర్వాత వాష్ చేసుకునేటట్టయితే లైక్ మీ ఫేస్ అనేది ఇలా గ్లోగా కనిపిస్తుంది. ఓకే సో ఇలా కంప్లీట్గా లైక్ మీరు ఒక వీక్లీ ఒక 2-3 times చేస్తే కనుక మీ ఫేస్లో ఉన్న డార్క్ సర్కిల్స్, డార్క్ స్పాట్స్, పింపుల్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నా కూడా వెళ్ళిపోతాయి. ఓకే లైక్ మీ ఐస్ కింద కూడా బ్లాకిష్గా ఉంటుంది. లైక్ మీకు మేకప్ వేసుకుంటే కానీ లైక్ తెలియదు, మేకప్ వేసుకుంటున్నా కూడా లైక్ మన ఫేస్ పైన స్వెట్ వచ్చినప్పుడు లైక్ అది బ్లాక్ అనేది స్పాట్స్ అనేవి కనిపిస్తాయి. బట్ ఇలాగ మీరు ఒక వీక్లీ ఒక 2-3 times అలా యూస్ చేస్తే కనుక మీ ఫేస్లో ఉన్న పింపుల్స్, డార్క్ స్పాట్స్, ఏం డార్క్ సర్కిల్స్ ఉన్నా కూడా ఐస్ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. సో ఇలా మీరు ట్రై చేస్తూ ఉండండి న్యాచురల్గా ఇంట్లో, దీనివల్ల మీకు చాలా యూజ్ ఉంటుంది. సో దీన్ని కంప్లీట్గా చూసిన తర్వాత లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. బాయ్ బాయ్.